Hi, welcome to Shanmuk Terrace Garden. Please subscribe my channel. Please like and share my video. ఇది రెండు అడుగుల టబ్ అండి. దీనిలో మేము నేరేడు చెట్టు పెట్టుకున్నాము. ఖాళీ లేక దీనిలో వంగ చెట్లు కూడా నాలుగు రకాలు పెట్టుకున్నామండి. గ్రోత్ రాదేమో అనుకున్నాము, కానీ మంచి గ్రోత్ వచ్చిందండి. గుత్తంకాయల్లో మూడు రకాలు వచ్చినాయండి. ఇది వైలెట్ అండి, వీటిలోనే ఇది బ్లాక్ గుత్తంకాయ అండి, లైట్ బ్లాక్గా ఉంటుందండి. అప్పుడే పిందెలు పడుతున్నాయండి, దీనికి నాలుగైదు పిందెలు వచ్చినాయి. పూత మాత్రం చాలా ఉందండి. ఇది పొడవంకాయ అండి, దీనిలో చాలా పిందెలు ఉన్నాయండి. 1/2 కేజీ దాకా అవుతాయండి కాయలు అయినాయి. ఇది కూడా చాలా గ్రోత్ వచ్చిందండి బాగా. ఇది వైట్ వంకాయ అండి, గుత్తంకాయ. ఇది మాత్రం 2-3 పిందెలు పడినాయండి, పూత మాత్రం బాగుంది. చూడండి చాలా గ్రోత్గా ఉన్నాయండి ఈ మొక్కలు. ఇది నేరేడు చెట్టు అండి, రెండు మొక్కలు పెట్టుకున్నాము మేము. ఇది నర్సరీ నుంచి తీసుకొచ్చింది కాదండి, మేము తినివేసిన సీడ్సేనండి, హైబ్రిడ్ సీడ్స్. పెట్టి 5 మంత్స్ అవుతుందండి, మంచి గ్రోత్ వచ్చింది. దీన్ని ఎప్పటికప్పుడు చిగులు తుంచుతున్నాము. ఇలా చేయటం వల్ల చెట్టు కొమ్మలు ఎక్కువగా వచ్చి గుబురుగా పెరుగుతుంది, కాండం లావుగా కూడా అవుతుందండి. చిన్న సైజులో ఉండగానే కాయలు కాస్తుంది. ఇలా చేస్తే ఈ సమ్మర్లో కాయలు కాస్తుంది అని అనుకుంటున్నాము, చూడాలండి. మేము ఇలా చిగుళ్ళు తుంచడం వల్ల అండి లేత చిగుళ్ళు ఎలా వచ్చినాయో చూడండి. చెట్టు కూడా గుబురుగా పెరుగుతుందండి, 5 మంత్స్ అయిన చెట్టు పెరగకుండా గుబురుగా వచ్చిందండి. కాండం చూసారుగా అయింది, అక్కడ ఎంత లావుగా అయ్యిందోనండి. ఈ సమ్మర్ కాయలు కాస్తే మాత్రం మీకు తప్పకుండా చూపిస్తాను.